హలో హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది ఫోక్ సాంగ్ మీద చేయక. ఈరోజు అయితే మంచి ట్రెండింగ్లో ఉన్న గర్ల్స్ వర్షన్, పల్సర్ బైక్ ఉంది కదా గర్ల్స్ వర్షన్, అదైతే చేశాను. చాలా మంచి సాంగ్ అది, నాకైతే నచ్చింది. మీకు నచ్చితే చాలా హ్యాపీ. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా కూడా వచ్చింది, ఒకసారి చూడండి. నచ్చితే క్లిక్ చేసుకోండి లైక్. చూసేశారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయొచ్చు. మీకు నార్మల్గా అనిపించే వదిలేసేయండి, నచ్చితే లైక్ చేయండి, ఇంకోటి సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? నెక్స్ట్ టైం వీడియో కోసం వెయిట్ చేయండి, మంచి వీడియో తీసుకొస్తాను. ఓకేనా? డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చకపోతే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, నచ్చితే చాలా హ్యాపీ. ఓకేనా? డెఫినెట్లీ మీరు నెక్స్ట్ వీడియోస్ కోసం ఆటోమేటిక్గా వెయిట్ చేస్తారని. ఓకేనా? వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చెప్పేస్తాను, చాలా మంచిగా మీరైతే అర్థం చేసుకోగలరు కాబట్టి వీడియో అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. చూడండి, డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందులో నేను 2 ఫాంట్స్ యూజ్ చేసిన, ఆ 2 ఫాంట్స్ అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి, కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. లేకపోతే మిస్సింగ్ ఫాంట్ వస్తుంది, ఆ లుక్ అయితే రాదు. ఇప్పుడు నేను ఫాంట్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలో ఒక చెప్పేస్తాను కాబట్టి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేసే ముందు ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? చాలామందికి ఫాంట్ అనేది డౌన్లోడ్ కావడం లేదని అంటున్నారు, అంటే డౌన్లోడే అసలు అయితే లేదని అంటున్నారు. డెఫినెట్లీ డౌన్లోడ్ అవుతుంది, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. ఒక 100లో 5 మెంబర్స్కి ఆ ప్రాబ్లం వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది ఫ్రెండ్స్. మీరు క్రోమ్ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అది డైరెక్ట్గా మీరు యూట్యూబ్లో లింక్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి యూట్యూబ్ బ్రౌజరే ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు రైట్ సైడ్లో 3 డాట్స్ క్లిక్ చేసుకోండి, క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత కింద ప్లస్ సెకండ్ ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసి కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఓకే? పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది, వ్యూ ఆల్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫాంట్స్ అన్నీ కనిపిస్తుంది, మీరు యాడ్ చేసింది లేదంటే అవి ఓల్డ్ అలర్ట్ మోషన్ ఫాంట్సే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ క్లిక్ చేసుకోండి, కింద లాస్ట్లో ఇంపోర్ట్ ఫాంట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఇస్తాను కాబట్టి. ఓకే, ఫస్ట్ ఏదైనా ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా 2 సెలెక్ట్ చేసిన తర్వాత పైన సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది, అందులోకి వెళ్ళి ఇక్కడ మనకైతే వచ్చేస్తుంది ఫాంట్స్ అనేది. ఇంపోర్ట్ అండ్ ఫేవరెట్ అనేది 2 టిక్ చేసుకోండి, అయితే 2 ఉంటుంది మనకు. ఓకే, ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ఇచ్చాను కదా, ఓపెన్ చేసుకుందాం. దీన్ని ఓపెన్ చేసుకుంటే స్టార్టింగ్లో లిరిక్స్ మీరు యానిమేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఉంటుంది అవి. కానీ ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ లింక్ అయితే ఇచ్చాను, ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంప్ ప్రెస్ చేయండి, కిందికి తీసుకురండి. ఓకే, కిందికి తీసుకొచ్చారు కదా. ఈ ఇమేజ్ని కరెక్ట్గా ఏం చేస్తారంటే 5 సెకండ్ 23 మిల్లీ సెకండ్ వరకు యాడ్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి, సారీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో ఫెదర్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, ఫెదర్ యాడ్ చేసుకోండి స్టాటిక్ సెటింగ్తోటి. ఇప్పుడు ఫెదర్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ స్ట్రెంత్ అనేది 150 ఉంటుంది, మొత్తం పెంచుకోండి. ఓకే, 2000 పెట్టిన తర్వాత కొంచెం జూమ్ చేసుకోండి కొంచెం. ఓకే, జూమ్ చేసేసారు కదా, ఇప్పుడు మనకు ఇలాగైతే వస్తుంది. దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫేమ్, ఫోటో ఎండింగ్లో ఒక కీ ఫేమ్ యాడ్ చేసి 180 డిగ్రీస్ అయితే మైనస్ చేసుకుంటే యానిమేషన్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి ఇలా. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు అయితే ఫొటోస్ అయితే కంటిన్యూ చేయండి. ఓకేనా? ఇలాగైతే నేను ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, మీకు దీప్తిస్తున్న ఫొటోస్ కావాలంటే చెప్పండి, చాలా మంచి ఫొటోస్ ఉన్నాయి. ఇంతకుముందు ఫొటోస్ యూజ్ చేయలేదు నేను, ఇప్పుడైతే ఈ ఫొటోస్ యూజ్ చేసిన. పాత ఫొటోసే ఉండొచ్చు కానీ ఇలాంటి ఫొటోస్ యూజ్ చేయలేదు, క్వాలిటీ బెస్ట్ ఉంటుంది, అన్నీ బెస్టే ఉంటుంది. ఒక్కసారి నేను దీప్తి సునైన ఫొటోస్ యాడ్ చేస్తాను, వీడియో కొంచెం స్కిప్ చేస్తా ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫొటోస్ అనేది యాడ్ చేసుకున్నాం మనం. ఒకసారి ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి, సేకేపెట్ ప్రీసెట్ ఇచ్చాను కదా అదైతే ఓపెన్ చేసుకుంటే ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఫోటో ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. పైన లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ మనకు లాంగ్ ఫోటో ఉంటుంది, మనకు టెక్స్ట్ తర్వాత లాంగ్ ఫోటో వస్తుంది. ఈ లాంగ్ ఫోటోని ఒకసారి డూప్లికేట్ చేసుకోండి, డూప్లికేట్ చేసిన తర్వాత టాప్లో ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసుకోండి, కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే మీకైతే సైజ్ అయితే ఫోటో తక్కువ అవుతుంది, మీ ఫింగర్ తోటి జూమ్ తక్కువ ఇలా చేసుకోండి. అయితే పొజిషన్ తీసుకుంటుంది, కింద బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఫోటో ఉందో దానికి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం.
ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బ్లర్ ఆప్షన్లోకి వెళ్ళి గోషియన్ బ్లర్ యాడ్ చేసుకోండి. 150 ఉంటుంది, దానైతే మీరైతే ఒక 200-300 పెట్టుకోండి చాలు, బెస్ట్ అయితే ఉంటుంది ఇలా. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వద్దాం. మళ్ళీ సెకండ్ ఫోటో ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఫోటో అయిపోయింది, సెకండ్ అండ్ థర్డ్ ఫోటో, ఫోర్త్ ఫోటో ఉంటుంది. సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ కాపీ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోటో కూడా మనం ఒకటే ఎఫెక్ట్ యాడ్ చేయాలి. ఆ ఫోటో అనేది ఇక్కడ మనకు 9 సెకండ్ 29 మిల్లీ సెకండ్ ద్వారా ఉంటుంది, ఆ ఫోటోకి పేస్ట్ చేసుకోండి. ఓకే చాలు, అంతే చాలు. మళ్ళీ బీట్ మార్క్ సేకేపెట్ మళ్ళీ రిటర్న్ ఓపెన్ చేసుకోండి. ఇవి రెండు ఫోటోస్ అయిపోయింది స్టార్టింగ్ది. ఇప్పుడు మనకు మూడో ఫోటో ఒకటి ఉంటుంది, దానికి కూడా ఎఫెక్ట్ ఆప్షన్లో కలిగి కాపీ చేసి బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుడు ఈ ఫోటోస్కి ఎన్ని యాడ్ చేస్తారంటే అది కూడా చెప్తాను. 7 సెకండ్ 23 మిల్లీ సెకండ్ ద్వారా 3 ఫోటోస్కి యాడ్ చేయండి, గుర్తుపెట్టుకోండి ఓన్లీ 3 ఫోటోస్. ఓకేనా, 3 ఫోటోస్ యాడ్ చేసుకున్నాం మనం. మళ్ళీ బ్యాక్ వద్దాం, సేకేపెట్ ఓపెన్ చేసుకుందాం. సారీ, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి ఉంటుంది, దానికి కూడా ఎఫెక్ట్ ఆప్షన్లో కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇప్పుడు కరెక్ట్గా చూడండి. 11 సెకండ్ 8 మిల్లీ సెకండ్ నుంచి వీడియో లాస్ట్ వరకు 1 బై 1 అయితే ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి. ఎన్ని ఫొటోస్ అయినా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, టైం వేస్ట్ చేయకుండా ఈజీ అండ్ సింపుల్ అయితే చేసుకోవచ్చు. ఇంకోటి, మీకు పార్టికల్ కావాలంటే మీరు స్టార్ ఫీల్డ్ అనేది ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. లేకపోతే మంచి బుక్ ఎఫెక్ట్ యానిమేషన్ కూడా ఇస్తాను కావాలంటే, డిస్క్రిప్షన్లో వీడియో అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి. ఫోటో కూడా ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ఇదే వీడియో పైన షేర్ ఐకాన్లోకి వెళ్ళి బెస్ట్ అండ్ మంచి కాల్ సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. జై హింద్.